హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసవి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం హ్యాండ్ బ్యాగ్ నేర్చుకుందాం. మీరు కనుక మా వీడియో చూడడం ఫస్ట్ టైం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లాత్ తీసుకోండి, ఇలా పట్టు క్లాత్ తీసుకోవచ్చు, బెనారస్ తీసుకోవచ్చు, కాటన్ క్లాత్ కుట్టుకోవచ్చు, మన ఇష్టం. ఓకేనా? ఇలా డబల్ ఫోల్డ్ పెట్టుకుని, డబల్ ఫోల్డ్ మీద లూజ్ వచ్చేసి 9, పొడవు 6 ఉండాలి. ఓకేనా? లూజ్ 9, పొడవు 6. ఇలా 4 మడతలు వేసుకోవాలి. రౌండ్గా కట్ చేయాలి. ఇలా రౌండ్ షేప్ తీసుకోవాలి. ఓకేనా? ఇలా రౌండ్ షేప్ తీసుకోవాలి. టూ ఇంచెస్ క్లాత్ తగ్గించుకుని వేరే ముక్క, వేరే డిజైన్ తీసుకోవాలి. ఇలా వేరే డిజైన్ తీసుకుని ఇక్కడ డౌన్ షేప్ ఇచ్చుకుని ఇలా క్రాస్ తీసుకోవాలి. ఒక షేప్లో క్లాత్ క్రాస్ తీసుకోవాలి. ఓకేనా? త్రీ ఇంచెస్ క్లాత్, దీనికి రౌండ్గా. ఓకే, రౌండ్గా తీసుకున్నాం. తర్వాత ఈ పైన జిప్పు వేయడానికి తీసుకోవాలి. ఓకే, ఇలా జిప్పు వేయడానికి ఒక క్లాత్ తీసుకున్నాం. మిగతాది స్టిచ్చింగ్లో చూపిస్తాం. మనం హ్యాండ్ బ్యాగ్ కటింగ్ చేసుకున్నాం కదా, స్టిచ్ చేసుకుందాం. ఈ పై ముక్కు తీసుకున్నాం కదా, దీనికి జిప్ వేసుకోవాలి. కరెక్ట్గా ఎంత ఉందో అంత చూసుకుని మజ్జిగ కట్ చేయాలి. ఇలా మజ్జిగ కట్ చేసుకుని జిప్ వేసుకోవాలి. ఇలా హెడ్ లాగి ఈ రెండు కలిపి కుట్టాలి. తర్వాత కట్ చేసేసుకోవాలి. జిప్పు ఫ్రీగా ముందు ఇక్కడ కుట్టేసుకోవాలి. ముందు ఇక్కడ కుట్టుకోలేదనుకో, హెడ్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇది మాత్రం కుట్టుకోవాలి. క్లాత్ స్టిప్
మృదువుగా ఉంది కాబట్టి లైనింగ్ అవసరం లేదు. వేసుకోవాలనుకుంటే ఇంకా దలసరగా కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. ఇలా దరసరగా కావాలనుకుంటే బక్రం ఇచ్చుకోవచ్చు, ఫ్యాంట్ క్లాత్ ఇచ్చుకోవచ్చు, స్పాంజ్ కూడా ఇవ్వచ్చు. ఫ్రంట్ అందంగా ఉండడం కోసం ఈ క్లాత్ తీసుకున్నాం. ఫైనల్ ఇచ్చుకోవాలి. చుట్టూ తీసుకున్నాం కదా ఈ క్లాత్, ఇక్కడ నుండి ఇవ్వాలి, ఇక్కడ నుండి ఇవ్వాలి. పైన జిప్ ఇచ్చిన క్లాత్ దగ్గర నుంచి కింద నుండి ఇవ్వాలి. అంగుళున్నర, నాలుగు పలకలుగా అంగుళున్నర చొప్పున ఒక 5 కలర్స్ ముక్కలు తీసుకోవాలి. ఓకేనా, 4 పలకలుగా అంగుళున్నర తీసుకుని ఇలా రౌండ్ ఇవ్వాలి. ఓకేనా, ఇలా రౌండ్ ఇవ్వాలి. ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ పలక ఇచ్చి ఇక్కడ రౌండ్ ఇచ్చాం కదా, రౌండ్ పైకి ఉండి పలక కిందకు వచ్చేటట్టు చూసుకుని ఇలా వచ్చే టైప్లో కాంబినేషన్ చూసుకుంటే
ఎల్లో పక్కన పింక్, పింక్ పక్కన గ్రీన్, వైట్ రెడ్ అలా ఇచ్చుకోవచ్చు. ఏ క్లాత్లోనే ఇవ్వచ్చు, శాటిన్ క్లాత్ ఇవ్వచ్చు, పాలిస్టర్ క్లాత్ ఇవ్వచ్చు. మధ్యలో కుట్ వేసుకోవాలి. ఇక్కడ కుట్టు దీన్ని టచ్ చేయాలి. ఫస్ట్ ఈ రౌండ్కి రౌండ్ ఇచ్చేయచ్చు. పై పలక ఉంది కదా, ఆ పలక ఈ పలక దీనికి టచ్ చేయాలి. తర్వాత దీనికి టచ్ చేయాలి. ఇప్పుడు ఈ రౌండ్ ఇచ్చుకోవాలి. అయిన తర్వాత తరిగేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత మనం పూసలు వేసుకోవాలి.
ఓకే, 20 పూసలు వేసుకుందాం. టైట్గా లాక్కుని ముడేసుకోవాలి. ఓకేనా, ఇలా పోస్టర్ వేసుకుని దీని మీద మన ఇష్టం వచ్చినట్టు ఫ్లవర్ అది స్టోన్స్ అంటించుకోవచ్చు. అందమైన హ్యాండ్ బ్యాగ్ రెడీ. మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.